ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గంభీరావుపేట గంభీరావుపేట్ మా వృద్ధాశ్రమంలో అభాగ్యులకు అండగా ఎస్ఐ మహేష్ సి మహేష్ ఆధ్వర్యంలో బియ్యం బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో పోలీసులు అభాగ్యులను అక్కున చేర్చుకుని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు గంభీరావుపేట మా వృద్ధాశ్రమంలో ఓల్డ్ ఏజ్ హోమ్ అనాథ వృద్ధులకు తమ సిబ్బందితో కలిసి ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో బియ్యం బిస్కెట్ ప్యాకెట్స్ ను పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను పిల్లలు వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలివేయకుండా వారికి తోడుగా ఉండాలన్నారు. తల్లిదండ్రులను విస్మరించిన వారిపై చట్టంలో పలు సెక్షన్ల ప్రకారం శిక్షార్హులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట పోలీస్ సిబ్బంది మా వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.